మన టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఇప్పుడు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేస్తున్నాడు అండోయ్. ఈ మధ్య కాలంలో చేసిన శ్రీరస్తు శుభమస్తు అనే మూవీ ఇంకా రిలీజ్ కాకముందే మరో భారీ బడ్జెట్ మూవీతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడంట అండోయ్. అవునండి, మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో శిరీష్ ఓ సినిమాను మొదలు పెట్టబోతున్నారంటండి. ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడండోయ్. ఇప్పుడు అవే హాట్ టాపిక్గా మారా ఇండస్ట్రీలో. అవునండి, ఈ మూవీ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో సాగుతుందంటండి. 700 కిందట నేపథ్యంలో జరిగిన కథ అంటండి. అయితే ఈ మూవీని మరీ భారీ బడ్జెట్లో తీయరంటండి. ఆయన మార్కెట్ తగ్గట్టుగా తక్కువ బడ్జెట్లోనే తీస్తామంటున్నారండి శిరీష్ గారు. నిజానికి ఈ మల్లిడి వేణు తన తొలి సినిమా చేయాలనుకున్నది నితిన్తో. అతడికి తగ్గట్లే బడ్జెట్ కూడా సెట్ చేసుకున్నాడు. అయితే నితిన్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోవడంతో శిరీష్ దగ్గరికి వచ్చాడండి. అతడికి ఈ కథ నచ్చి వెంటనే సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. మరి 800 క్రితం ప్రేమ కథ అంటే ఎంత తక్కువలో చేసినా బడ్జెట్ మాత్రం భారీగానే అవుతుందనుకోండి. ఈ సినిమా నిర్మిస్తుంది అల్లు అరవింద్ కూడా కాదంటండి, శైలేంద్ర ప్రొడక్షన్ సంస్థ అంట. అయితే ఈ ప్రొడక్షన్ శిరీష్తో చాలా పెద్ద రిస్క్ చేస్తుందని చాలామంది ఇండస్ట్రీ వర్గ పెద్దలు చెబుతున్నారండి. మరి చూడాలి, అప్పుడెప్పుడో వచ్చిన 300 క్రితం లవ్ స్టోరీ మగధీరను ఈ జనాలు ఆదరించారు. మరి ఇప్పుడు ఏకంగా 700-800 కిందకి వెళ్ళిపోతున్నారు. మరి ఆ విషయాన్ని అలాగే అంత పర్ఫెక్ట్గా చూపించగలిగితే ఈ జనాలు ఆదరిస్తారు. ఏ మాత్రం తేడా కొట్టినా ఇక ఈ సినిమా పరిస్థితి ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి అంతే అంటున్నారండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.